सो శత్రువులందరూ నాశనం అవడానికి ఒక మంచి మంత్రం చెప్పారు. సర్వ విరోధిలు నాశనః. మా యొక్క శత్రువులు, మా కూతురు యొక్క శత్రువులు, సర్వ విరోధులు, నాకు మా కూతురికి అపకారం చేసిన వాళ్ళు నాశనం అయిపోతారు అని ఒక మంత్రం చెప్పారు నిన్న మల్లికార్జున స్వామి పూజ. సో అలా టీడీపీ కూడా బూడిదైపోతుంది, సర్వనాశనం అయి ఎన్టీఆర్ ఫ్యామిలీ నాశనమైపోతుంది. ఆ ఎన్టీఆర్ ఫ్యామిలీ టీడీపీ బూడిదైపోవాలి, ఎందుకంటే వాళ్ళు న్యాయం, ధర్మంని, మానవత్వాన్ని సమాధి చేశారు. ప్రాస్టిట్యూట్ పురంధరేశ్వరి, వ్యభిచారిణి భువనేశ్వరి, వీళ్ళంతా వాళ్ళు పుట్టినప్పటి నుంచి చేసింది వ్యభిచారం. వ్యభిచారం చేసే వసుంధర, వీళ్ళంతా ఎంత మట్టి కొట్టుకుపోవాలంటే. ఎన్టీఆర్ ఫ్యామిలీ కూకటి వేళ్లతో ఎవరూ మిగలకుండా నాశనమై బూడిదై అసలు సర్వనాశనమై మట్టి కొట్టుకుపోతారు. టీడీపీ అంతమైపోతుంది, బీజేపీ సమూలంగా నాశనం అయిపోతుంది, బీజేపీ, విహెచ్పీ, ఆర్ఎస్ఎస్ కూడా సమూలంగా నాశనం అవుతాయి. ఎందుకంటే వాళ్ళు ఆసిఫాని ఉసురు పోసుకున్నారు. రోజు ఎంతోమంది ఆసిఫాల్ని ఉసురు పోసుకుంటున్నారు వాళ్ళంతా. బీజేపీ బూడిదైపోతుంది. పుల్వామాలో వాళ్లే కట్టి 250 kgs ఆర్డిఎక్స్ వాళ్ళ మీద ఏళ్ళ మీద చెప్పారు. సో ఎంటైర్ కరెంట్ పీపుల్ వ్యభిచారం చేసుకునే విజేత సంజనాలాగా, కవిత అని దాని బ్యాలెన్స్ కూతురులాగా మట్టి కొట్టుకుపోతారు అందరూ పడకాయ ప్రవేశం చేసి. శంకరాచార్య లాంటి వాళ్ళు కూడా ఒకవేళ ఉంటే, ఫ్లిప్ ఫ్లాపర్స్, డబ్బింగ్, పైరసీస్, థెఫ్ట్స్, ఫ్రెడ్ ఇలియట్, కెవిన్, సూర్య, అరుముగం, శ్రావణి అని వాళ్ళ పేరెంట్స్ శవాలెళ్ళి, శివ, వెంకట్ నటరాజ్, సింధుతో పాటు దహనమై సాయి, ఆదిత్య, అమృత్ శవాలెళ్ళారు అర్జెంట్లీ, ఆన్ ది స్పాట్, ఇమీడియట్లీ, విత్ దేర్ ఓన్ ట్రిక్స్ వాళ్ళ శవాలెళ్ళాయి. సో అది శ్రీశైల మల్లికార్జునుడు చెప్పాడు. అండ్ వాళ్ళ యొక్క కుల్లు కుతంత్రాలు, తక్కుటమారి విద్యల గురించి బ్రహ్మరాంబికాదేవి ఎక్కువ చెప్పింది, అందరికంటే ఎక్కువ బాధపడింది కూడా.